దేవుని నామమున మీ అందరికీ శుభములు. బుధవారము నేటి మొదటి పట్టణము, మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన 1వ లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను గారు రాసిన 1వ లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమై ఉండవలేను. దేవుని ఎవ్వరూ ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు ఒసగుట వలన మనము దేవుని యందును, దేవుడు మన యందు ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, పరులకు బోధించితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినను ఒప్పుకొనినచో వానియందు దేవుడు, దేవునియందు అతడు ఉందురు. దేవునికి మనపై గల ప్రేమ మనకు తెలియును, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవునియందు, దేవుడు అతనియందు ఉందురు. తీర్పు రోజున మనము ధైర్యముతో ఉండునట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలన ఆయన అట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమయందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమును దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకను ప్రేమయందు పరిపూర్ణుడు కాలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, జాతులెల్లా నీకు ఊడిగము చేయును. దేవా, జాతులెల్లా నీకు ఊడిగము చేయును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 45వ వచనము నుండి 52వ వచనం వరకు. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరమునందలి బెత్సయిదా పురము చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము సరస్సు తీరముననే ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటిపోవలయునని నీటిపై నడచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రముపై నడిచి వచ్చు యేసును చూచి భూతమని తలంచి వారు కేకులు వేసిరి. ఏలయన వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడుకుడు అనెను. అంతట ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేక పోయిరి. ఏలైనా వారి బుద్ధి మందగించియుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.